శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ టీవీ, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా, యూట్యూబ్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా ఆ కాలభైరవ స్వామి దివ్యంగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నా. 2018 మేషరాశి వారికి ఈ యొక్క నెల మొత్తం పైన బృహస్పతి యొక్క సంచార మార్పు, అక్టోబర్ 11, 2018 సాయంత్రం 7:20 బృహస్పతి ఆ యొక్క తులారాశి నుంచి వృశ్చిక రాశి ప్రవేశం జరుగుతున్నటువంటిది ఈ మాసంలోనే. ఈ మాసంలో ఈ యొక్క బృహస్పతి ఈ యొక్క మేషరాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు? ఇప్పటివరకు బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్నారు వీరికి. ఇప్పుడు అక్టోబర్ 11 నుంచి అష్టమ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. అంటే బృహస్పతి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే అష్టమము అంటే కొన్ని రకాల కష్టాన్ని ఇస్తున్నాడు అని అర్థం. అంటే ప్రతి విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం పైన 360 రోజుల పాటు ఉండేటటువంటి యొక్క బృహస్పతి యొక్క సంచారం వీరికి అక్టోబర్ 11 నుంచి మరలా 2019 నవంబర్ 5 వరకు మొత్తం 390 రోజుల పాటు ఉండాల్సినటువంటి ఈ యొక్క ప్రయాణం, ఒక 25 రోజుల పాటు బృహస్పతి ఆయన యొక్క సొంత రాశి అయినటువంటి ధనస్సు రాశిలోకి వెళ్ళిన కారణంగా 365 రోజుల పాటు మాత్రమే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. బృహస్పతి మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు? అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, పృతిగా నక్షత్రం 1 పాదం వారికి ఈ యొక్క బృహస్పతి ఈ సంవత్సరంలో, ఈ మాసంలో, ఈ 30 రోజుల కాలంలో ఇబ్బందికరమైనటువంటి కష్టాలను ఇవ్వబోతున్నాడు అని అర్థం. అంటే ఇది మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు, ఆ యొక్క వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయమనే జ్యోతిశాస్త్రం తెలియజేస్తుంది. జ్యోతిశాస్త్రం ఎప్పుడూ కూడా ఎవరిని భయపెట్టడము, బాధపడేలాగా మాట్లాడే పరిస్థితికి సంబంధించింది కాదు. జ్యోతిశాస్త్రము అంటే ముందుగా మన జీవితంలో మన యొక్క ప్రణాళికలో ఏవైనా వ్యతిరేక ఫలితాలు, కష్టాలు ఉన్నప్పుడు వాటిని ముందుగా తెలుసుకొని వాటిని తప్పించుకునేటటువంటి మార్గాలను అన్వేషించడమే జ్యోతిశాస్త్రం. అలాంటి గొప్ప శాస్త్రానికి అనుగుణంగా ఇప్పుడు ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆటంకాలు ఎదురైనా కూడా వారి యొక్క సంకల్పంతో ఆ పనులన్నింటిని కూడా నెరవేర్చుకుంటారు. అలాగే అనవసరమైనటువంటి కోపతాపాలకు వెళ్ళొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఎవరైనా ఒక మాట ఏదైనా అన్నా కూడా మీరు కొద్దిగా ఆలోచించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అంటే ఇక్కడ మౌనం అనేది తప్పకుండా కావాలి. అందులో అశ్విని నక్షత్రం వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోపతాపాలకు, ఉద్రేకాలకు ఎట్టి మనసులోని వెళ్ళవద్దు. వీళ్ళు ఏమైనా లాటరీలు, అలాగే కొన్ని రకాల ఆటలు ఏవైతే ఉన్నాయి, బెట్టింగ్స్, గుర్రపందాలు ఇలాంటి వాటిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు. ఒకవేళ వెళ్ళినా కూడా దాని పట్ల విపరీతమైనటువంటి నష్టాలు, కష్టాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో కొన్ని రకాల ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. సన్నిహితులు, వారి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీరికి పూర్తి స్థాయిలో సహాయం చేసినట్లుగా ఉంటారు. కానీ వాయిదాలు వేస్తూ ఉంటారు, రేపిస్తాను, ఎల్లుండిస్తాను అని రేపు అనేటటువంటి వాయిదాలను వేస్తూ ఉంటారు. ఇక్కడ అనవసరంగా ఎవరిని ఎక్కువగా నమ్మకండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, మీ యొక్క జీవితంలో వివాహ సంబంధమైనటువంటి బలం కావాలని కోరుకున్నటువంటి వారికి, రాశి వారందరికీ కూడా ఈ మాసంలో ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి, నూతన గృహ శంకుస్థాపనకు సంబంధించి, అలాగే భూ సంబంధిత వ్యవహారాలకు సంబంధించి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి వ్యవహారాల్లో వీరికి అనుకూలత కూడా ఉంది. కానీ ఇక్కడ ప్రతి నిమిషము కూడా
ఆ యొక్క ఉద్యోగం ఏదైతే కావాలనుకున్నా దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అవుతూ ఉండాలి, దానికోసం నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలు మన జీవితంలోకి ఎన్నో వస్తూ ఉంటాయి, వాటన్నిటిని కూడా పూర్తిగా పక్కకు నెట్టి మనం దేనిపైనైతే మనం దృష్టి పెట్టి ఏదైతే కావాలని కోరుకుంటున్నామో దానికోసం మనం నిరంతరం ప్రయాణం చేసినప్పుడు, ఆలోచించినప్పుడు, దాని గురించి పనిచేసినప్పుడు తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్ధకం అనేది ఉండకుండా చూసుకోండి. ఏ పరిస్థితుల్లోనే బద్ధకము లేకపోతే నాకు అయిపోతుందిలే, నేను వెళ్ళకపోయినా జరిగిపోతుందిలే, నాకు అన్నీ తెలుసులే అనేటటువంటి వాటిల్లో మీరు ఆ భ్రాంతులు మాత్రం ఉండవద్దు. సొంత వ్యాపారాలకు సంబంధించి వ్యాపారాల్లో విక్రయాలు అలాగే వ్యాపారంలో లాభాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సేవారంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు, అలాగే చురుకైనటువంటి ప్రభుత్వ సంబంధించిన ఇతర సంబంధించిన వ్యవహారాల్లో సత్కారాలు సన్మానాలు కూడా పొందడానికి గురువు కాస్త వీళ్ళ పట్ల ఆలోచించి మంచి ఫలితాన్ని ఇస్తారు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం భగవంతుడి యొక్క దివ్యనామాన్ని స్మరణ చేస్తూ ఉండాలి. మంచి పనులు చేయడానికి వీళ్ళు సమయం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వీరు ఏ పని తలపెట్టినా కూడా ఆ పని విజయం కావడానికి వారి జీవితంలో వచ్చేటటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు పోగొట్టుకోవడానికి వీరికి గురుబలం కావాలి, గురువు యొక్క బలాన్ని కావాలి. గురుబలం కావాలి అంటే మనకు మన జీవితంలో మన కుటుంబంలో దొరికేటటువంటి ఒకే ఒక అద్భుతమైన వస్తువు గంధం, లేదంటే పసుపు. ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆ యొక్క పసుపును ధరించండి, లేదంటే చందనం ధరించండి. అలాగే ఇంట్లో గృహిణులు ఎవరైతే ఉన్నారో, వివాహమైనటువంటి భార్య జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వారానికి మీరు తలారా స్నానం చేసినప్పుడు ఆ యొక్క పాదాలకు పసుపు ధరించండి. మీ ఇంటి యొక్క గుమ్మానికి తప్పకుండా పసుపు రాయండి. ప్రతి గురువారం నాడు ఒక 5 రావి చెట్టు కొమ్మలు తీసుకొచ్చి పసుపు రంగు దారంతో మీ ఇంటి సింహద్వారాన్ని కట్టండి. మీ కుటుంబానికి సంబంధించి మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాల ప్రభావాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నవారికి గురుబలం కావడానికి నేను చెప్పేటటువంటి ఒక అతి చిన్న సులువైనటువంటి మార్గం మంత్రజపం. నేను మీకు ఒక మంత్రం చెప్తాను, ఇది దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి మహామంత్రం. ఈ మంత్రాన్ని మీ గృహంలో ప్రతిరోజు ఉదయం లేదంటే సాయంత్రం దీపారాధన చేస్తూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని ఈ యొక్క మేషరాశి వారు ఈ యొక్క మాసమంతా కూడా ఉదయము సాయంత్రము వీలైతే 2 మాలలు 216 సార్లు మీ ఇంట్లో ఏదైనా రుద్రాక్షమాల, స్ఫటికమాల, చంద్రమాల, హకీక్ మాల ఏ మాల ఉంటే ఆ మాలతో జపం చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలంతవరకు మీకు ఇంకా మరింత ఉపశమనం జరగాలంటే ఎవరైనా అనారోగ్యాలతో బాధపడేటటువంటి వారు ఎవరైనా పేదవారు ఉంటే, మీకు ఫైనాన్షియల్గా కొద్దిగా అనుకూలమైన పరిస్థితి ఉంటే కనుక అలాంటి వ్యాధి సంబంధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారికి మందులు కొని దానం చేయండి. అలాగే ఇంకొక మరొక ముఖ్యమైనటువంటి సలహా ఏమంటే, మీ అందరికీ కూడా కొన్ని రకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు వికలాంగులకు సంబంధించినటువంటి భోజనం పెట్టండి. గురువారం నాడు తప్పకుండా ఎవరైతే ఆహారం లేదో, ఎవరికైతే అన్నం పెడితే వారు బాగుంటారో, అంటే డబ్బున్న వాళ్ళు కాదని పెట్టండి, ఎవరికైతే ఆహారం కావాలో ఆకలితో మలమల మాడుతున్నారో వారి వెతికి పట్టుకొని ప్రతి గురువారం నాడు ఒక ఇద్దరికి అన్నదానం చేయండి. అది మీకు ఇష్టం వచ్చినటువంటి ఆహారం, శాకాహారము, మాంసం, మీ ఇష్టం వచ్చిన పెట్టండి. తినేటటువంటి వాడు తృప్తిగా తినాలి. ఈ పరిహారం చేయండి, భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఉంచండి, భగవంతుడి పట్ల విశ్వాసాన్ని ఉంచండి. మీకు ఎలాంటి విషమ పరిస్థితులు ఉన్నా సరే ఈ యొక్క మాసమంతా కూడా మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ యొక్క బృహస్పతితో పాటుగా కాలభైరవ స్వామి కూడా ఇస్తారు. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరిన కల్పవృక్ష కాలభైరవ శివలింగం, ఆ శివలింగం నుంచి ఉద్భవించినటువంటి భావం స్వర్ణాకర్షణ భైరవ స్వామి. ఈ స్వామివారు లక్ష్మీ కుబీరతో కూడుకుని ఉంటారు, ధనప్రదాత. ప్రతి ఆదివారం నాడు అలాగే అష్టమి అమావాస్య పర్వదినాల్లో స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. దర్శించుకున్న భక్తులందరికీ కూడా నాణాలను డబ్బులుగా ఇచ్చేటటువంటి ప్రపంచ ప్రఖ్యాత దేవాలయము కేవలము మన భారతదేశంలో రాజమహేంద్రవరంలో మాత్రమే ఉంది. ఈ దేవాలయాన్ని సందర్శించండి, తరించండి. అలాగే ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడా మీకు గోచారం ప్రకారం మాత్రం చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పుట్టిన తేదీ, పుట్టిన సమయాన్ని బట్టి తెలుసుకోవాలి. ఇవి గోచారం ప్రకారము అంటే యూనివర్సల్ అని అర్థం చేసుకోండి. అలాగే మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దివ్యమంగళాశీర్వదించుగాక. శుభం భవతు.